పొంగనూరు మాచల నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్సీసీకి కోర్టు ఆదేశించింది. రేపట్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. చిత్తూరు జిల్లా పొంగనూరు, తంబళ్లపల్లెతో పాటు గుంటూరు జిల్లా మాచల నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా నిలువరించడంలో ఎస్సీసీ జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని పేర్కొంటూ పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్, న్యాయవాది పరాకిషోర్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎస్సీసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్య చేపట్టాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరిగాయి. మాచల్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోని అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గం మాచల్లలో ముందంజలో ఉంది. గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచల్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగునూరులో 2 పంచాయతీలు మినహా అన్ని ఏకగ్రీవమయ్యాయి. పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. పొంగునూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది.